చేశారు నాకున్న ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది ఎందుకంటే ఫోన్లు అందర్నే అవజారస్తు చేసినట్లే చేసి నా దగ్గర ఉన్న ఎంప్లాయిస్ ని గానిండి బంధువుల్ని గానిండి ఎవరు ఇంకా నాకు ఫోన్ లైన్ లోకి వచ్చే పరిస్థితి లేదు కొంతమందిని మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేశారని తెలుస్తుంది ఇంకా కొన్ని గంటలైతే ఎక్కడెక్కడ ఏమేమి మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు ఎవరిని కొట్టారు కొట్టి ఏమి రాంచుకున్నారు ఏం చేశారు అన్నది వివరంగా తెలుస్తుంది తెలియాల్సి ఉంది ఒక్క ఖమ్మం ఇల్లు నారాయణపురం ఇల్లు ఈ రెండు ప్లేసెస్ లో ఇక్కడ వరకు కంప్లీట్ చేసుకుని ఆ డాక్యుమెంట్స్ తీసుకుని నా వైఫ్ని నా కొడుకుని తమ్ముడిని కూడా హైదరాబాద్ రావాలని వాళ్ళ కారులో తీసుకుని వెళ్ళటం జరిగింది సో నన్ను ఒక్కడనే ఇక్కడ వదిలేశారు పర్వాలేదు ఎందుకంటే తప్పు చేస్తే తప్పు చేసి నన్ను కాపాడమని నేను అడగటంలే కానీ దురదృష్టం ఏంటంటే బాధాకరమైన ఏంటంటే ప్రజాస్వామ్యబద్దంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను పాలేరు నియోజకవర్గంలో నామినేషన్ వేసే రోజే నాకు మెంటల్ గా నన్ను నమ్ముకున్న కార్యకర్తలకి అభిమానులకి కాంగ్రెస్ పార్టీ నాయకులకి మెంటల్ గా డిస్టర్బెన్స్ అయ్యే విధంగా చివరికి ఈవినింగ్ నా షెడ్యూల్ ఉంది తిరుమలాయపాలెం మండలంలో ఒక 8 గ్రామాలు రోడ్ షో దాన్ని కూడా వెళ్లటం కుదరదన్నారు నేను యాక్చువల్గా 3:00 వెళ్లాలని వాళ్ళ పర్మిషన్ అడిగాను దే సెడ్ నో